చూస్తున్నారు కదా ఇక్కడ పిక్స్. ఇక్కడ లాసే పాపకి అప్పుడు 3 ఇయర్స్ అండ్ చింటు బాబుకి 1 ఇయర్ అనమాట. సో అప్పుడు లాసే పాప చింటు బాబుకి రాఖీ కడుతూ ఉంది. ఫస్ట్ రాఖీ చింటు బాబుకి కట్టిందనమాట. సో రాఖీ కట్టి తను అక్షింతలు వేసి ఆశీర్వదించి వాడిని స్వీట్ కూడా తినిపిస్తూ ఉందన్నమాట. సో ఇలాంటి మెమొరీస్ అన్నీ కూడా ఉంచుకోవాలి. సో నాకైతే ఇవి బెస్ట్ మెమొరీస్. 2017లో చింటు బాబు పుట్టాడు. 2018లో ఫస్ట్ రాఖీ జరుపుకున్నాడు వాడు వాళ్ళ అక్కతోటి. సో ఇక్కడైతే మాత్రం ఇద్దరు తినిపించుకుంటూ ఉన్నారు చాక్లెట్ అండ్ స్వీట్స్. చూస్తుంటేనే చూడముచ్చటగా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి 2019 అనమాట. అప్పుడు బిట్టు బాబు ప్రెగ్నెంట్తో ఉన్నాను నేను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో అప్పుడు లాసే పాప ఏమో చింటు కట్టింది. నేను మా చెల్లెలు మా తమ్ముడికి కట్టామన్నమాట రాఖీ. రాఖీ కట్టే ముందర ఇవన్నీ కూడా ఒక చిన్న క్లిప్ అనేది తీసి పెట్టుకున్నాను నేను మెమరీగా. సో చూస్తున్నారు కదా. ఇక్కడేమో లాసే పాప ఇంకా స్వీట్స్ రాఖీస్ పూలు పట్టుకొని ప్లేట్ పట్టుకొని నిలబడింది అనమాట. అండ్ వాళ్ళ తమ్ముడికి అంటే చింటు బాబుకి కుంకుమ బొట్టు పెట్టింది. ఇంకా రాఖీ కట్టింది. లాస్ట్ ఇయర్ 2020లో ఆగస్ట్ 15 వచ్చింది. ఈసారి కొంచెం ముందుగా వచ్చేసింది. ఇంకా రాఖీ కట్టేసింది. లాస్ట్ ఇయర్ పాప కట్టిన తర్వాత స్వీట్ తినిపించింది. స్వీట్ తినిపించాక ఇద్దరు కూడా ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటూ ఉన్నారు. తర్వాత అక్షింతరేసి ఆశీర్వదిస్తుంది అమ్ములు. ఇక్కడ మా తమ్ముడికి రాఖీ కడుతున్నాం అనమాట. ఇక్కడ మా చెల్లెలు తను మా తమ్ముడు నేను. అప్పుడు నేను 6 మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్నాను. ఇక్కడ రాఖీ కడుతూ ఉన్నాం మా తమ్ముడికి. మా మమ్మీ వీడియో తీసిందనమాట. మా మనసు మాకంటే హైట్ ఉంటాడు అని తల ఎత్తి పైకి చూడాలన్నమాట. సో ఇది ఒక మెమొరీ. బట్ ఇయర్ అయితే నేను ఎవరికి కట్టలేకపోతున్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళ కొడుకులు కడతాను ఇంటికి వెళ్ళి. సో ఇక్కడ నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రాఖీ కట్టేసి వచ్చేస్తాను. తర్వాత వాళ్ళు వచ్చి మా ఆయనకి రాఖీ కడతారు. ఇంకా అది వాళ్ళ ఇష్టము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.